అసలు మీద నా ఒక్క నిమిషం ఆగురు ఎక్కువ సార్ లోపలి నాకు దొరికినంత సేపు నాకు నేను అక్కడ ఏదో చెప్పా ఇక్కడ ఏదో చెప్పినా అసందర్భిత కామెడీ నా జీవితంలో ఎప్పుడు చేయండి. సందర్భం ముఖ్యమే కామెడీ చేస్తాను. సందర్భం అనేది కావాలి. దేనికైనా ఇప్పుడు ఎదుటోడి నవ్వించాలి అంటే ఒక పాయింట్ ని కెలికి నవ్వించకూడదు. మనం నవ్విస్తే వాళ్ళు నవ్వాలి, అది హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంతేగాని దాన్ని మనసులో పెట్టుకుని దాన్ని ఇంకో రకంగా తీసుకునే కామెడీ వల్గర్ కామెడీని మనం ఎప్పుడు చేయం. కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ నేను అందరినీ నవ్వించాలని అనుకుంటున్నాను. ఫుడ్ కూడా తిన్నారు కదా, ఫుడ్ కదా, ఫుడ్ జైట్ ప్యాక్ చేశాను. జైట్ జైట్ సెల్ఫ్ జైట్ ఎవరి మీద? శ్రీహాన్ ఆట ఆడాడు, సూపర్ గా ఆడుతున్నాడు, సూపర్ గా ఆడుతుంది. నేను చెప్తున్నారు కదా, ఇప్పుడు మీరు టాప్ ఫైవ్ ఎంత మంది ఉన్నారని మీరు నన్ను అడిగారు కదా, నేను చెప్పిన అసంప్షన్ రేపు మారిపోవచ్చు. ఎందుకంటే రేపు ఆట ఎవరైనా ఎలా అయినా ఆడచ్చు. ఫైమా ఉండదు అని మీరు అంటున్నారు కదా, ఏమో ఫైమానే విన్నర్ అవుతుందేమో. ఎవరికి తెలుసు? అక్కడ ఉన్న వాళ్ళలో ఏ ఒక్కరు విన్నర్ అయినా ప్రపంచం మొత్తం ఫ్యామిలీ అని నువ్వు భావించావనుకో నీకు ఎవరితోటి పనిచేయలేదు. ఫ్యామిలీగానే ఉండాలి. నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యేవాళ్ళే ఎలిమినేట్ అయ్యేవాళ్ళే అవుతారు. మీరు చూస్తున్నారు నేను చెప్తే మీకెందుకు? ఇంకా మీ సపోర్ట్ ఎవరు? నా సపోర్టా? మొత్తం ఉన్న వాళ్ళందరికి ఉంది. నా బిగ్గెస్ట్ సపోర్ట్ బిగ్ బాస్ టెన్ మెంబర్స్ వచ్చినప్పుడు అందరు ఓటేస్తాను. మిగతా వాళ్ళు ఎక్స్ట్రా ఉన్నారనుకో పక్క వాళ్ళతో చేపిస్తున్నాను. మీరు అందరు నాకు ఇంత సపోర్ట్ చేసి నేను రావడం చాలా జెన్యున్ గానే బయటకు వచ్చానని నేను భావిస్తున్నాను. నన్ను నేను సింహం అని ఫీల్ అవుతాను. సింహం అక్కడున్న సింహమే, ఇక్కడున్న సింహమే. మీరు ఇంతకు ముందు నేను చేసిన కార్యక్రమాలు కూడా చూశారు కాబట్టి సింహం ఆగే సింహం. సింహం ఈ రోజు కొంచెం మీసం తీయాల్సింది. బిగ్ బాస్ సిక్స్ విన్నర్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే విన్నర్. మీ ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ చెప్పలేను లేని నేను అదే అంటున్నా. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా విన్నర్ కావచ్చు. ఈ రోజు ఉన్న ఆట రేపు ఉండదు, రేపు ఉన్న ఆట ఎల్లుండి ఉండదు, ఎల్లుండి ఉన్న ఆట 15th వీక్ ఉండదు. సో మనం క్యాలిక్యులేట్ చేయలేము. నువ్వు యాంకర్ అయితే జబర్దస్త్ అనేది నాకు జీవితాన్ని ఇచ్చింది, నా ఒంటి మీద బట్టి ఇచ్చింది, నా కాళ్ళ కింద షూ ఇచ్చింది, నాకు ఒక కార్ ఇచ్చింది. జబర్దస్త్ ఎప్పుడు జబర్దస్తే
బిగ్ బాస్ ఎలిమినేషన్ ఇచ్చింది, ఇంతమంది అభిమానాన్ని ఇచ్చింది, ఇంతమంది ప్రేమను ఇచ్చింది. నీకు నువ్వుగా ఓసారి బిగ్ బాస్ లోకి వెళ్ళు, వెళ్ళిన తర్వాత ఈ కెమెరాని చేతిలో, ఎందుకంటే అన్ని కెమెరాలు